ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పుడైతే పెద్ద పెద్ద కట్అట్స్ ఫిఫ్టీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సెలబ్రేషన్స్ ఇలా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో తమ అభిమానాన్ని చాటుకునేవాళ్ళు మరి ఇప్పుడంతా సోషల్ మీడియా రికార్డ్సే ఫ్యాన్ ఫాలోయింగ్ రేస్ లో దూసుకుపోతున్నారు టాలీవుడ్ స్టార్ ఇప్పుడు అలాగే ఫేమస్ ఫోర్బ్స్ లిస్ట్లో లో పాత రికార్డులను బదులు కొట్టేశారు మన కన్నడ కస్తూరి అయితే ఓ సంచలనమే సృష్టించింది ఓ రేంజ్ లో దూకుడు చూపిస్తోంది రష్మిక మందన మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ స్టార్ గా ట్రెండింగ్ లో నిలుస్తోంది సౌత్ టు నార్త్ మెల్లమెల్లగా పాపులారిటీ పెంచుకుంటూ సోషల్ మీడియా అకౌంట్స్లో ఫాలోవర్ నెంబర్ను పీక్కు తీసుకువెళ్తోంది రష్మిక రీసెంట్ గా సౌత్ మూవీ స్టార్స్ సోషల్ మీడియా పాపులారిటీ ఆధారంగా ప్రఖ్యాత ఫోబ్స్ మ్యాగజైన్ ఓ లిస్ట్ రిలీజ్ చేసింది ఇందులో రష్మిక మందన పదికి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది పాయింట్లతో టాప్ ప్లేస్ దక్కించుకుంది తగ్గేదేలే అంటూ టాప్ చైర్లో కూర్చొని తోటి హీరోయిన్స్ కి సవాల్ విసిరింది ఇప్పటికిప్పుడు రష్మిక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తోంది రీసెంట్గా రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది ఫాలోవర్స్ ను అకౌంట్లో వేసుకుని సరిలేరు నాకెవరు అన్న ఫోజులు కొట్టింది రష్మిక ఒక్కసారిగా సమంత పూజ హెగ్దేలను వెనక్కి నెట్టేసింది ఫేస్బుక్లో అరవై ఎనిమిది లక్షలు ట్విట్టర్లో ముప్పై లక్షల మంది అభిమానులున్నారు రష్మికకి ఎప్పటికప్పుడు తన అకౌంట్స్లో పోస్టులు చేస్తూ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ ఏదో విధంగా తో టచ్ లో ఉంటుంది ఈ కన్నడ సుందరి రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు పోస్టర్ పైన ఓ నెటిజన్ రష్మికను ట్రోల్ చేస్తూ దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకున్నారు అంటూ కామెంట్ పెట్టాడు దీనిపై రష్మిక స్పందిస్తూ నా నటన కోసం అంటూ అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి వైరల్గా మారింది అతి తక్కువ టైంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన రష్మిక ఇప్పుడు ఫోబ్స్ మ్యాగజైన్ లో టాప్ ప్లేస్లో ఉందంటేనే తెలుస్తోంది ఆమెకొచ్చిన పాపులారిటీ ఎలాంటిదో దసరా స్పెషల్ గా రిలీజ్ చేసిన పుష్ప శ్రీవల్లి సాంగ్ కూడా ఆమెను ట్రెండ్ సెట్టర్ చేస్తోంది పుష్పతో పాటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రానున్న కొత్త మూవీతో పాటు మరికొన్ని న్యూ ప్రాజెక్ట్స్లో రష్మిక పేరు హాట్ టాపిక్ గా మారింది రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా సైన్ చేసిందని అంటున్నారు బాలీవుడ్లో మిషన్ మజ్ను గుడ్ బై సినిమాల తర్వాత మరో ఫ్యాంటాస్టిక్ మూవీ చేయబోతున్నానని రీసెంట్ గా రివీల్ చేసింది కన్నడ కస్తూరి రష్మిక టాప్ ప్లేస్ లో కూర్చుంది సరే మరి ఆమె తర్వాత సెకండ్ టు టెన్ ప్లేసెస్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ఎవరు సినిమాల్లో ఎంత హీరోయిజం చూపిస్తున్నా పాపులారిటీ మాత్రం టాలీవుడ్ అందగత్తెలకేనా అందుకేనా ఫుల్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న హీరోల పేర్లు మాత్రం ఈ లో హీరోయిన్స్ తర్వాతే ఉన్నాయి లెట్స్ చెక్అౌట్ దిస్ తెలుగు తమిళం మలయాళం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ సోషల్ మీడియాలో వాళ్లకున్న ఫాలోవర్స్ లైక్స్ కామెంట్స్ వ్యూస్ వంటి వాటి ఆధారంగా ఫోబ్స్ ఈ లిస్టు ను తయారు చేసింది అంటే బాలీవుడ్లో ఒక్క మూవీ రిలీజ్ కాకపోయినా రష్మిక ఎంతలా క్రేజ్ తెచ్చుకుందో అర్థమవుతోంది నెంబర్ వన్ రష్మిక తర్వాత సెకండ్ ప్లేస్ తొమ్మిది పాయింట్ ఆరు ఏడు పాయింట్లతో విజయ్ దేవరకొండ రేస్లో ఉన్నాడు లైగర్ షాకింగ్ అప్డేట్స్ ప్లస్ సోషల్ మీడియా ఫ్యాన్మీట్ వంటి వాటితో యాక్టివ్ గా ఉంటాడు బాయ్ అందుకే ఫోర్బ్స్ లిస్ట్లో సెకండ్ ర్యాంక్ దక్కించుకున్నాడు రష్మిక విజయ్ల తరువాతి ప్లేస్ రాకింగ్ స్టార్ యష్ ది పదికి తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు పాయింట్స్తో టాప్ త్రీ చైర్ సాధించాడు యష్ కేవలం కేజీఎఫ్ అన్న పేరుతో ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు ఈ హీరో యష్ తర్వాత సమంత స్థానం ఉంది మొదట్నుంచి శామ్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ఈ మధ్య విడాకుల ఇష్యూనే కావచ్చు సినిమా అప్డేట్సే కావచ్చు ప్రైవేట్ వీడియోస్ ఫోటోలే పాపులారిటీకి కారణం కావచ్చు కానీ తన ఇమేజ్కున్న క్రేజినెస్ ను ఇలా మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకుంటోంది సమంత సోషల్ మీడియా కింగ్ గా దూసుకుపోతున్నారు అల్లు అర్జున్ ట్విట్టర్ ఇన్స్టా అకౌంట్స్ లో తన సత్తా చాటుతూనే ఉన్నారు ఇప్పుడు లిస్ట్ లిస్ట్లో బన్నీ ఐదవ స్థానంలో ఉన్నారు పుష్ప వంటి క్రేజీ మూవీ అప్డేట్స్తో పాటు ఫ్యామిలీ వీడియోస్ పర్సనల్ ఫొటోస్తో తో టచ్ లో ఉంటారు బన్నీ అందుకే సౌత్ టాప్ ఫైవ్ గా నిలిచారు బన్నీ తర్వాత మలయాళి స్టార్ దుల్కర్ సల్మాన్ ఆరో ప్లేస్లో ఆరామ్ గా కూర్చున్నారు దుల్కర్ కూడా సేమ్ అన్ని భాషల్లో పేరు తెచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు రష్మికకు సినిమాల్లో గట్టి పోటీ ఇస్తున్న పూజ హెగ్డే ఈ లిస్టులో మాత్రం వెనకబడింది ఏడో ప్లేస్తో కామైన పూజ రష్మిక ఇమేజ్ ముందు కాస్త తగ్గింది పూజ తర్వాత ప్లేస్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉండటం విశేషం బట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గ్లామర్ డాల్స్కే విపరీతమైన క్రేజ్ ఉన్నట్టు తెలుస్తోంది ప్రభాస్ తర్వాత వరుసగా సూర్య తమన్నా మహేష్ బాబు రామ్ చరణ్ ధనుష్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ ఫోబ్స్ లిస్ట్ లో ఉన్నారు అయితే సౌత్ మొత్తం పరిగణలోకి తీసుకున్న అందులో మన టాలీవుడ్ హీరోలే టాప్ ప్లేస్లో ఉండటం ఓ స్పెషాలిటీ అంటే పాన్ ఇండియా స్టార్స్ గా మారిన మన హీరోలకు ఎలాంటి గుర్తింపు వస్తుందో అర్థమవుతోంది